శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది। వరుసగా వారాంతపు సెలవులు కావటంతో ఆలయానికి భక్తులు క్యూ కట్టారు। దీంతో క్షేత్రం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది। వేకువజాము నుంచి భక్తులు పాతాల గంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనానికి దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు। ఇదే పరిస్థితి ఉంటే స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది। భక్తుల రద్దీ దృశ్య ఆలయ క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు। క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు మంచినీరు అందిస్తున్నారు। ఇక వరుస సెలవుల కారణంగా నేడు రేపు కూడా క్షేత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు। దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు। హేమంత్ చెప్పండి, శ్రీశైలానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని తెలుస్తోంది, అలాగే వసతులు కూడా అన్ని కల్పిస్తున్నామని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు। హేమంత్ చెప్పండి, శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది, వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము అనేసి చెప్పైతే అధికారులు చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఏ మమత, ఏదైతే శ్రీశైలం మహాక్షేత్రానికి అయితే భక్తులు అయితే పోటెత్తారు, ఏదైతే వరుస సెలవులు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి అయితే చేరుకోవడం జరిగింది। నిన్న సెకండ్ సాటర్డే, ఈ రోజు సండే కావడము, అలాగే రేపు ఏదైతే సోమవారం, అంటే ఎవరు శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం కావడంతో రేపు రేపుడు కూడా భక్తులు అయితే శ్రీశైలానికి రేపటికి అధికంగా తరలి వస్తున్నారంటూగా పోలీసులు చెప్తున్నారు। మరుసటి రోజు అంటే మంగళవారం ఇండిపెండెన్స్ డే ఉండడం కూడా సెలవు కావడంతో భక్తుల రద్దీ అయితే తీవ్రంగా పెరిగింది అనేసి వైపు దేవస్థాన అధికారులు చెప్పడం జరుగుతుంది। దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అయితే చేశామని చెప్తున్నారు। ఇప్పటికే కరెంట్ బుకింగ్ ద్వారా 300 అలాగే 150 టికెట్లు 150 రూపాయల టికెట్లు ఇచ్చినటువంటి దేవస్థాన అధికారులు మొత్తం మీద 4 కంపార్ట్మెంట్ లో ఈ 2 టికెట్లు ఇచ్చిన భక్తులు అయితే వేచి చూస్తున్నారు। అలాగే ఉచిత దర్శనానికి కూడా మొత్తం మీద 7 నుంచి 8 కంపార్ట్మెంట్లలో అయితే భక్తులు అయితే వేచి చూస్తున్న పరిస్థితి కనపడుతోంది। మరోవైపు భారీగా ట్రాఫిక్ జామ్ కూడా పెరగడము, అలాగే వారాంతర సెలవులు కావడంతో ఈ ఏదైతే శ్రీశైల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది। దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే మొత్తం మీద ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నారు మమత। రైట్, థ్యాంక్ యూ హేమంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్।